నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి అధికారంలో రాగానే నోట్ల మార్పుల వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులకు గురి చేసినాడు. అలాగే రెండోసారి కూడా ప్రభుత్వానికి రెండోసారి అధికారంలో వచ్చాక ఈరోజు కరోనా నిబంధనలకి కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కనీసము ఆక్సిజన్ కూడా సరఫరా చేయలేకుండా ఈ కేంద్ర ప్రభుత్వము ఒక దద్దమ్మ లాంటి ప్రభుత్వము ఇప్పుడు చూస్తున్నాం మనము. కానీ ఇలాంటి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు అంత ఏకమై నీకు లాస్ట్కి ఒక ఓటు కూడా లేకున్నట్లు నీకు దరిద్రమైన పరిస్థితి హీనమైన పరిస్థితి ఈరోజు ప్రజలు ఖచ్చితంగా తెస్తారు. అలాగే పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరిగేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తే ఒక ఆటో అయినా లైన్ తోలితే కూడా కనీసం పెట్రోల్ కూడా కాలేకుండా పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాము. కానీ ఇది ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలంతా అడుక్కునే తినే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఆలోచించి ఖచ్చితంగా ప్రజలకు నిత్యావసర సరుకులని ధరలను వెంటనే తగ్గించి ప్రజల్ని ఆదుకోవాలని కేసని రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మంచి చేయాలని కేసని ఈరోజు భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం ఉంది. ఇలాగే నువ్వు రాబోయే రోజుల్లో ప్రజలకు చెడు ఆలోచన చేసి ఇంతకుముందు నువ్వు టీ అమ్ముకునేవాడు ఆ టీ అమ్ముకునే కూడా నువ్వు పని చేయలేకుండా పోతావని కేసని ఈరోజు హెచ్చరిస్తున్నాము. గవర్నర్ నరేంద్ర మోడీ, మీరు ఇలాగే ప్రజలపైన ఇబ్బందులను గురి చేస్తే రాబోయే రోజుల్లో నీకు ప్రజలే ఏకమైకేసి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.